క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు. 2.79 లక్షల మంది దరఖాస్తులు. 14 జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. ఇప్పటికీ 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించొద్దు, దయచేసి దీన్ని వాయిదా వేయండి. ఈ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎవరో మీకు మిస్గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి అంశము. ఒక్క ప్రాణం పోయినా కానీ మనం తీసుకురాలేము. ఎందుకంటే దయచేసి నిరుద్యోగులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడద్దు. 100% ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి భావిద్దాం. కాబట్టి ఎక్కడ కూడా అధైర్యపడద్దు. తర్వాత ఇక్కడ ఏమంటారంటే, కొంతమంది ఇప్పుడు ఈ లాజికలు మాట్లాడతారు, లంగలంగ లాజికలు ఉంటాయి ఒక్కొక్కడు, కొంతమంది మాట్లాడతారు. అయితే అసలు యాక్చువల్గా ప్రభుత్వాన్ని ఇట్లా మిస్గైడ్ చేస్తున్నారు. అయితే ఏం లాజిక్ మాట్లాడతారు, ఇక్కడ 279,000 మంది అందులో 2 లక్షల మంది చిల్లర ఆల్రెడీ ఇప్పుడు పరీక్ష ఉందన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక పరీక్ష రాస్తేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇట్లని కాదు. ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో అట్లా చేస్తారు. కాబట్టి దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి మంచి పని ఏదైతే ఉంటాయో, మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో నిజంగా లబ్ధిదారులకు అందుతాయి, నిజంగా నిరుద్యోగులకు లాభపడతారు. మీరు ఎందుకంటే వాళ్ళు సంతృప్తితోనే రాస్తారు. సరే ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు వస్తాయి అంటే 2,79,000 మందికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాకపోతే మనం 11,000 చిల్లరని ఇచ్చినాం కదా, ఎంతమందికే వస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాసినటువంటి సంతృప్తితోటి రాస్తారు, తర్వాత మేము కష్టపడ్డాం ఇంకా జస్ట్ మిస్ అయ్యాం అట్లా అటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు నువ్వు ఏం చదవకపోతే రాస్తే అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన, అటు విద్యాశాఖ పైన 100% ఉన్నది. తర్వాత డిఎస్సికి సంబంధించి కానీ తర్వాత గ్రూప్ టూకి సంబంధించి రెండు విషయాలు కూడా పరిగణలోకి తీసుకోండి. తీసుకొని దానిపైన సానుకూలమైనటువంటి, నిరుద్యోగులకు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.